టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. మంత్రులు ఎంపీలతో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటుపై కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 25న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. క్రీడా శాఖ పర్యాటక శాఖ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. అడవులు జలపాతాల దగ్గర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ సొంత ఆస్తులు లీజ్ ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సైబరాబాద్ పరిధిలో కిలో హెరాయిన్ పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దీని విలువ దాదాపు 7 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏపీలో భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో 48 రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హుసేన్ సాగర్ కు వరద నీరు ముంచెత్తడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద ఉధృతిని నిరంతరం అధికారులు పరిశీలిస్తున్నారు. గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గిర్ సోమనాథ్ జిల్లాలో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. డ్యాంలన్నీ నిండిపోవడంతో గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలోని గ్రాండ్ రోడ్లో ఇంటి బాల్కనీ కూలిపోవడంతో 2 మృతి చెందారు. అటు థానేలో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్లో హింస కొనసాగుతోంది. స్టూడెంట్స్ ఆందోళనతో 115 మంది మృతి చెందారు. బంగ్లాదేశ్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే 1100 మందిని భారత్కు తరలించింది కేంద్రం.